అందరు కదా అనుకోవాలి. వాడికి పంట పండించిన వాళ్లకు ఒక 4 కిలోలు తక్కువ వస్తే వాడికి 40 రూపాయలు పోతాయి. ఇప్పుడే పోయి వచ్చినాం మేము ఫిష్. గతంలో ఏం చేసాం డిస్కషన్ చేయగా తలుచుకోలే, కానీ ఫిషర్ మ్యాన్స్ భూమి లేని వాళ్ళు ఉన్నారు ఎక్కువ మాట అంతేనా? భూమి లేని వాళ్ళు ఉన్నారు. రైతు రాము ఒక డిసిజన్ తీసుకున్నాం, తీస్తున్నాం. ఈ గ్లాసులు పోసి ఇది 3 కిలోలు ఉంటే 4 కిలోలు అని చెప్పి 5 కిలోలు ఇది పోసేస్తారు, అది తప్పు. ఇప్పుడు మెజర్మెంట్స్ చేపించి వచ్చినాం, మెజర్ కలెక్టర్ గారు మేము కౌంట్ చేసినాం, 1 కిలోల 240-230 వస్తున్నాయి. అది 6 మంత్స్లో 1 కేజీ 200 కేజీస్ అవుతుంది. అంటే మనం గుర్తుపడి ఈ 2 రూపాయల కొరకు వాడికి 90 రూపీస్ పర్ కేజీ అమ్ముతుంది అంట. ఎన్ని వేసెడతారు అవన్నీ అందుకొనగా ఆడ కూడా సీడ్ వేసేటప్పుడు ఒక మెజర్ చేసి ఆ మెజర్తో వేయాలి. ఒక్కొక్క దగ్గర 2-3 సెంటర్స్ పెట్టి ఆ ఫిష్ కూడా మన దగ్గర చేస్తూ ఉన్నారట. ఓ విత్తన్ 4 అవర్స్ లోపలేమని చెక్ చేసుకుంటూ ఉంటే అన్నీ బాగుంటాయి. ఇది కూడా మరి మీరు అందరూ కొన్ని డిస్కషన్ చేయండి, చేసి ఏ విధంగా నడుపుదాం. ఆ బ్రోకింది కూడా మరి శాంపుల్స్ ఉంటే అంటున్నాం, మళ్ళీ ఒక్కోసారి చేయొచ్చు. ఈ విధంగా సెకండ్ క్రాప్ అయితే బాగా వస్తుంది, ఫస్ట్ క్రాప్ కి అంతా రాదేమో. అదే ఇప్పుడు 70 వస్తుందా? ఒక్కసారి ఇబ్బంది పడిన వాళ్ళకి మనం చెప్పిన ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా ఉంది. అసలు వాళ్ళు ఏం చెప్తారు, వేసుకొచ్చారు కాదు, మనం వేసుకొచ్చారు కాదు. ఆ రైతులకు ప్రయత్నం ఇబ్బంది పెట్టుకోవాలని ఇప్పుడు కొంత రోజులు చేస్తారు, బాండ్ వేసేస్తారు, వేసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక్కసారి పరిశీలి అందరూ తీసుకోవాలి.